హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇక్బాలియా జూనియర్ కాలేజీలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఇద్దరు లెక్చరర్లు లైంగికంగా వేధించిన ఘటన వెలుగుచూసింది. పాఠాలు బోధించాల్సిన లెక్చరర్లు మెంటార్లా ఉండాల్సింది పోయి కోరిక తీర్చాలని బెదిరించడం కలకలు రేపింది. తన దగ్గరికి రాకపోతే మార్కులు తక్కువగా వేస్తారని ఇద్దరు లెక్చరర్లు బెదిరించారు. మొదట్లో తేలిగ్గా తీసుకున్న ఈ వేధింపులు ఎక్కువవడంతో ఆ విద్యార్థిని తన తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దీంతో పేరెంట్స్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాలేజీలో వేధింపులకు పాల్పడ్డ లెక్చరర్లను అరెస్టు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా క్రైమ్ కరెస్పాండెంట్ కౌశిక్ అందిస్తారు. కౌశిక్ చెప్పండి, అరెస్ట్ చేసిన లెక్చరర్లపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? హరిత, విద్యాబుద్ధులు ఏర్పాటు చేసిన లెక్చరర్లే విద్యార్థిని లైంగికంగా వేధింపులకు గురి చేసిన సంఘటన హైదరాబాద్ శివారు ప్రాంతం హయత్ నగర్ లో చోటు చేసుకుంది. హయత్ నగర్ లో నివాసం ఉండే ఒక మైనర్ విద్యార్థిని స్థానిక ఇక్బాలియా జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. అయితే ఇదే కాలేజీలో లెక్చరర్ పనిచేస్తున్న తిరుపతి ఫిజిక్స్ లెక్చరర్, రామకృష్ణ కెమిస్ట్రీ లెక్చరర్ గత కొంతకాలంగా మైనర్ విద్యార్థిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. విద్యార్థిని ఫొటోస్ పంపేయమని, న్యూ ఫొటోస్ పంపేయమని, అదేవిధంగా తాము పిలిచినప్పుడు రావాలని, లేకపోతే ఎగ్జామ్స్ తక్కువ మార్కులు వేసి ఫెయిల్ చేస్తామని కూడా అట్లా ఆమె అన్ని విధాల వేధింపులకు గురి చేస్తున్నారు. అయితే ఈ వేధింపులు తట్టుకున్న విద్యార్థిని కొద్ది రోజుల క్రితం వేధింపులు మరీ ఎక్కువ కావడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చేది. వారు వెంటనే రాజకోట సిపి మైన్ గారు ఫిర్యాదు చేయడం జరిగారు. దీనిపై హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేసిన సిపి వెంటనే వారి మీద కేసు నమోదు చేయాలని చెప్పారు. ఈ రోజు ఉదయం తిరుపతితో పాటు రామకృష్ణ ఇద్దరు కూడా అరెస్ట్ చేశారు. వీరి మీద అభయాక్తి కింద కేసు కేసు చేయడం జరిగింది. వీరిద్దరిని ప్రస్తుతమైతే హైదరాబాద్ పోలీసులు విచారిస్తున్నారు. వీళ్ళు ఈ విద్యార్థిని కాకుండా ఏ కాలంలో పనిచేస్తున్న కొంతమంది వేరున్న విద్యార్థినులపైన ఇలాంటి లైంగిక దాడి పాల్పడుతున్న కోణంలో కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఫోన్ సీజ్ చేశారు. ఫోన్ సీజ్ చేసి వాళ్ళు కాల్ డేటా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ కౌశిక్, థ్యాంక్ యూ.